సుదర్శన్. నాకు ఇందాక ఏదైనా జరుగుతుంది, నాకు అర్థమైంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంతా ప్రసాద్ రేపుడు బాగా వాడేస్తుంది, అందుకని ఆ డిస్టర్బెన్స్. ఇంకా ఖాళీ ఇవ్వట్లేదు దీనికి అసలు ల్యాబ్కి. రోజుకు 2-3 ఫంక్షన్స్, అదనమాట మెయిన్ ప్రాబ్లం. మన సినిమా, మన తెలుగు సినిమా, మన భారతీయ సినిమా అన్నీ ఒకటే, ఏ లాంగ్వేజ్ అయినా. ఈరోజు చిన్న సినిమాల పండగ, లాస్ట్ 6 మంత్స్ని చూసుకుంటే నేను యాక్ట్ చేసిన చాలా సినిమాలు కానీ చాలా సినిమాలు, స్టోరీ బాగున్న ప్రతి సినిమా, దీంట్లో పెద్ద హీరో ఉన్నారా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారా, పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారా, ఏమీ చోట్లే ఆడియన్స్. స్టోరీ బాగుంటే పెద్ద సినిమాలు ఎంతలా ఆదరిస్తున్నారో చిన్న సినిమాలు కూడా అదే రీతిలో ఆదరిస్తారు ఆ నమ్మకంతోనే. ఇంచుమించు 35 ఇయర్స్ బ్యాక్, 85-86లో అనుకుంటా నా ఫస్ట్ ఫిలిం కళ్ళు, నేను హీరోగా. ఇప్పటికీ చెప్తా, ఆ సినిమాలో నేను స్క్రీన్ మీద హీరోనేమో కానీ దానికి ఒరిజినల్ హీరోస్ వచ్చి గొల్లపూడి మారుతిరావు గారు, ఎంవి రఘు గారు వాళ్ళ హీరోస్. అలాగే ఈ సినిమా దీంట్లో బాబీ సింహ గారు ఉండొచ్చు, మా అబ్బాయి విజయ్ ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి హీరో మాత్రం రమాకాంత్. ఎందుకంటే స్టోరీని నమ్మి నేను 34 ఇయర్స్ బ్యాక్ కళ్ళు సినిమాని రజనీకాంత్ గారితో స్టార్ట్ చేసి ఆపేస్తే మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాక మళ్ళీ నాతో స్టార్ట్ చేశారు. నా ఫస్ట్ ఫిలింకి నాకు ఎక్సెప్ట్ నేషనల్ అవార్డ్ తప్పితే 15 అవార్డ్స్ వచ్చినాయి, 17 అవార్డ్స్ వచ్చినాయి ఆ రోజుల్లో, 85-86. నేను ప్రతి సినిమాకి అవార్డు వస్తుందేమనుకున్నాను, దాని తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ వరకు నాకు అవార్డు రాలే. అంటే నా ఫస్ట్ సినిమా అంత గొప్ప సినిమా. ఈ సినిమా కూడా మా అబ్బాయి లాంచ్ అవుతున్నాను గద్దీలో చాలామంది ఉన్నారు, చాలామంది నేను ఎంతో అభిమానించే బాబీ సింహ గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు. ఇంకా బాబీ సింహ గారి నుంచి కొత్తగా ఏం చెప్పగలను, ఎందుకంటే భారతదేశం మెచ్చుకున్న ఆర్టిస్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పడం కూడా భావ్యం కాదు. ద వండర్ఫుల్ ఆర్టిస్ట్, నాకెంతో మా కెరీర్ స్టార్ట్ అయినా నాకు మద్రాసు అంటే స్టిల్ ఈ రోజుకి ప్రాణం, నాకు అంత ఇష్టం మద్రాసు. ఎందుకంటే ఏమీ లేకుండా మామూలుగా ఒక చిన్న సూట్ కేసుతో మద్రాసు వెళ్ళిపోయి వేషాలు ట్రై చేసుకుని ఈరోజు మళ్ళీ తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి 35 ఇయర్ జర్నీలో ఎన్నో వందల మంది ఆర్టిస్ట్ని, ఎంతోమందితో, అటు సూర్యకాంతం గారి దగ్గర నుంచి, అంజాద్ ఖాన్ దగ్గర నుంచి, అల్లు రావణ గారు సీనియర్ సూర్యకాంతం గారి, ఎంతోమంది దగ్గర నుంచి అందరినీ చూసుకుంటూ వస్తుంటే ఎన్నో మార్పులు జరిగినాయి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి, ఎన్నో మార్పులు. కళ్ళ ముందు అలా ఫిలిం వెళ్ళిపోయింది, నాకు ఇంకా ఎంతో గుర్తు. మద్రాసులో ఉన్న ఆడియన్స్ మనకి లేరని ఎప్పుడు అంటుంటాను, ఎందుకంటే మద్రాసులో ఒక సఫైర్ థియేటర్లో ఎక్కడో మా చిన్నప్పుడు ఒక మంచి సన్ రైజ్ షాట్ చూస్తే క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది అది, ఏదైనా ఒక మంచి షాట్, అది చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఎవరు టెక్నీషియన్స్ తెలియదు, లెగ్స్ క్లాప్స్ కొడుతున్నారు. ఆ స్పందనే ఇండస్ట్రీని నటుల్ని బతికిస్తుంది. టెక్నీషియన్స్ 24 క్లాప్స్ డబ్బుల కోసం పనిచేస్తారంటే నేను నమ్మను, క్లాప్స్ కోసమే పనిచేస్తారు ఇండస్ట్రీ. ఈ క్లాప్స్ కోసమే ఇక్కడ ఉండేది ప్రతి ఒక్క వ్యక్తి, నేను ఎక్కువ నమ్మేది కూడా అది. దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు రావాలని, పైకి రావాలని, మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. మ్యూజిక్ శ్రీకాంత్ గారు, నాకు నిజంగా మ్యూజిక్ మీద పెద్ద నాలెడ్జ్ లేదు కానీ వినగా నాకు సాంగ్స్ విపరీతంగా నచ్చినాయి. అనుభవించిన సాంగ్ ఒకటి అనుభవించు మామ, అది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే దాని వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది, ఐరా అని నా మనోరాలు. అది పొద్దున లెగిస్తే ఆ సాంగ్ తప్పితే ఇంకొక సాంగ్ ఎంత, మా ఇంట్లో వాళ్ళందరికీ సాంగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, రీ రికార్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారంట. ఇక ఆర్టిస్ట్ గురించి చాలాసేపు మాట్లాడాను చాలామంది గురించి. నేను నేచురల్గా షూటింగ్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటే మా అబ్బాయి హీరోగా చేస్తాడంట షూటింగ్ నేను రోజు వెళ్తే నాకు కొంచెం ఏదో హీరోయిన్ వెనకాల వాళ్ళు అమ్మ వెళ్ళినట్టు హీరోయిన్ వెనకాల వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చి నేను రానిలేమ్మా షూటింగ్కి, నేను అందుకని వెళ్ళలేదు. ఒకే ఒకసారి వెళ్ళా, అది కూడా బాబీ శివ గారిని చూడటానికి వెళ్ళా, విజయ్ చూడటానికి వెళ్ళాను, ఆయన చూడటానికి వెళ్ళా. అలాగే మా కుమారస్వామి గారు 2వ సినిమా బాబీతో జమ్మని తీస్తుంటే దానికి కూడా ఒకసారి వెళ్ళా షూటింగ్, ఎందుకంటే
వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు మామూలుగా అందరూ పెద్దవాళ్ళు మనం వెళ్ళి దాంట్లో ఎందుకు మళ్ళీ చేవటం నాకు పైగా సిగ్గు అది చేస్తున్న పైగా నేను వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయటం అన్నది. కుమారస్వామి గారు కూడా ఎక్కడ ఉన్నారు, కుమారస్వామి గారు ఒకసారి ప్లీజ్ రండి సార్ ప్లీజ్. విజయ్తో రెండో సినిమా తీస్తున్నారు సినిమా కుమారస్వామి గారు. థ్యాంక్ యూ సార్ మీ బ్లెస్సింగ్స్. మీరు ఈవెన్ ఈవెన్గా ఒక ఎస్ఐనే చేద్దాం అనుకున్నా కుదరలే, ఏదైనా ఆర్టిస్ట్ అయ్యాడు పైగా దీంట్లో అవన్నపోని ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఎస్ఐ క్యారెక్టర్ వేసాడు దొంగ క్యారెక్టర్ అనుకుంటా. అది ఏదైనా నా మొదటి సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమాకాంత్ గారికి ఇంకా నిర్దేశకుల గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఫస్ట్ ఈ మూవీ ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు, దిస్ మూవీ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3.5-4 years back బిట్వీన్ 3 people, రమాకాంత్ గారు, నేను, రమాకాంత్ గారు సమీర్ గారికి చెప్తాం జరిగింది. మా ముగ్గురికి తప్ప మిగిలిన వాళ్ళందరూ లేటర్ ఆన్ యాడెడ్ ఆన్, కానీ ఆ టైం నుంచి సమీర్ గారు దీని మీద అసలు ఇన్ని జరిగినా కూడా ఈ వాజ్ కంటిన్యూయింగ్ విత్ రమాకాంత్ గారు అండ్ ఈ వాజ్ లైక్ సపోర్టింగ్. సో ఆ టైంలో మేము చేసుకున్న ట్యూన్స్ కొన్ని ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద ట్యూన్స్ ఆల్మోస్ట్ 4 songs, 3 songs వేర్ ఆల్మోస్ట్ 3 years back అయిపోయినాయి, లాక్ అయిపోయినాయి. లాస్ట్లో ఒక సిచ్యువేషనల్ ఐటమ్ సాంగ్ కూడా ఎలా అంటే ఫోర్స్ఫుల్గా కాదు, ఇట్ హ్యాపెన్స్ దట్ వీళ్ళు ఒక ప్రాబ్లం నుంచి పరిగెత్తున్నారు అండ్ దే ఎండ్ అప్ దేర్, అలా ఉంటుంది. ఈ 3 songs ఆల్మోస్ట్ నేను షూటింగ్కి వెళ్దాం అనుకున్నా సార్, బాబీ సార్ని కలుద్దామని వేరే వాళ్ళని కలుద్దామని, నా సాంగ్స్తోనే వదిలేశారు వీళ్ళు, నా పని అక్కడ అయిపోయింది. పోనీ అయిపోయింది ఆర్ఆర్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అడిగారు కదా మీరు ఏదైనా జరగవచ్చు మూమెంట్ ఆస్కింగ్, ఆల్మోస్ట్ 4-5 months ఆర్ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్కి వీ హ్యాడ్ 3 options. సో దట్స్ హౌ డైరెక్టర్ పిక్ ఇట్ అప్. ఇనిషియల్ ఫ్రస్ట్రేషన్ వేసింది ఏందబ్బా ఇది, బట్ వెన్ యూ సీ ద ఫైనల్ అవుట్పుట్ మీరు డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఎస్ ద హార్డ్ వర్క్ విల్ షో అప్ ఇన్ ద స్క్రీన్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ద యాక్టర్స్, ఇది మన విజయ్ అయినా ఎవ్రీవన్, బట్ ఎస్పెషల్గా చెప్పాలంటే రఫ్ కట్ వచ్చినప్పుడు బాబీ సార్ మీరు, అరుణ్ గోష్ సార్ మీరు, వితౌట్ ఆర్ఆర్ మీ ఇద్దరు అసలు వితౌట్ ఆర్ఆర్ ఇట్ వాజ్ బ్లాంక్. మా ఇంట్లో మేము మొత్తం లైట్ ఆఫ్ చేసుకుని పెద్ద స్క్రీన్ మీద వేసుకుని నేను డైరెక్టర్ గారు కూర్చొని చూస్తుంటే ఐ టోల్డ్ హిమ్ అసలు ఈ సినిమాకి ఇలా ఈ సీన్ ఇలా వదిలేసినా కూడా ఇట్ విల్ వర్కౌట్, 0 music ద సీన్స్ ఎంత సూపర్ ఉన్నాయంటే టిల్ డే ఐఎమ్ టెలింగ్ ద సేమ్ థింగ్ టు హిమ్. ఈవెన్ వెనల్ల కిషోర్ చాలామందికి తెలియదు ఒక క్రేజీ క్యారెక్టర్ అండ్ ఈజ్ నాట్ అసలు కామెడీ ట్రై చేయట్లేదండి ఆ క్యారెక్టరే ఒక డైరెక్టర్ హీ వాంట్స్ టు, ఇప్పుడు మీరు చూసారు కదా ట్రైలర్లో ఈ సేస్ నేనేం అడిగాను ఓ సినిమా కొత్త దయ్యాన్ని అడిగాను ఒరిజినల్ దయ్యంతో ఓ సినిమా దిద్దామని, అదే క్యారెక్టర్ ఈజ్ నాట్ క్రియేటింగ్ కామెడీ కానీ మీరు నవ్వుకుంటారు ఒక రేంజ్లో నవ్వుకుంటారు కూడా చెప్పడం జరిగింది. సో ప్లీజ్ సుదర్శన్ గారు అది లాస్ట్లో చేస్తానండి, ఒక్క 10 నిమిషాలు లోపలికి పెట్టండి. అందరికీ నమస్కారం. ఏదైనా జరగవచ్చు ఒక ఐ థింక్ రమాకాంత్ 2 years కదా జర్నీ, 2 years ముందు ఈ వాజ్ ట్రయింగ్ టు లైక్ సార్ ఒక స్క్రిప్ట్ వినండి హీ అండ్ విజయ్ ప్రకాష్. సో అన్నప్పుడు ఫస్ట్ రఫ్గా కూడా చెప్పారు, దెన్ ఓకే సార్ చేద్దాం సార్, బట్ ఇంకా ఎదురు చూస్తున్నాను. సో సెకండ్ థర్డ్ మీటింగ్లో వెన్ ఐ లిజన్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ నిజంగా నాకు ఒక గూస్ బంప్స్ వచ్చింది సెకండ్ హాఫ్ చెప్పినట్టు ద వే హీ రైట్ ద స్క్రిప్ట్ అండ్ నాకు ఆయన రైటింగ్ చాలా బాగా నచ్చింది, హౌ యూ ఎగ్జిక్యూట్ అండ్ ద స్క్రీన్ ప్లే కానివ్వండి క్యారెక్టరైజేషన్ పోర్ట్రేయింగ్ కానివ్వండి ఆ విధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఐ సెడ్ సార్ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా ఏదండి సినిమా అంతే అన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వ తర్వాత అక్కడికి వెళ్తుంది సో లెట్స్ బిగిన్ అని చెప్పి నేను ఐ సెడ్ నేను వేస్తాను సార్ అని చెప్పి ద కథ నిజంగా సెకండ్ హాఫ్ నాకు నేను ఎందుకని ఈ రెగ్యులర్లో అన్ని రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయండి బట్ ఒక ఎగ్జిక్యూషన్లో ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఇవ్వడం అనేది ఒక ఛాలెంజింగ్ అనే విషయం రైటర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి. ఐ వాజ్ రియలీ షాక్డ్ దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎలా ఈయన ఆలోచించాడు ఎలా ఇది రాశాడు దీన్ని ఎలా ప్రజెంట్లో కనెక్ట్ చేశాడు అనేది ఐ వాజ్ రియలీ షాక్డ్ అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ రైటింగ్ అండ్ ద వే ద ఫిలిం ఈస్ కమ్ అవుట్. సమీర్ రెడ్డి గారి విజువల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ కలర్ఫుల్ అండ్ ఈరోజు టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి ఎవ్రీబడి లైక్డ్ అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో నాకు ఒక తమ్ముడు దొరికాడని చెప్తాను నేను విజయ్
అండ్ రవి రాఘవ. సో లైక్ బ్రదర్స్ లాగా ఇప్పటికి నేను అన్నాను పిలుస్తాను, నేను తమ్ముడు పిలుస్తాను, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన ఎక్కడున్నా తగలుద్దాం. సో దట్స్ వాట్ నేను విజయ్ చూసినప్పుడు లైక్ ఒక కొత్త అబ్బాయి అనేది ఎక్కడ నాకు ఫీల్ అవ్వలేదు. ఐ థింక్ ఈ డజంట్ హ్యావ్ దట్ కెమెరా షై ఆర్ ఫియర్ ఎనీథింగ్. ఫస్ట్ సినిమాలో నేను కూడా అట్లా నిలిచలేదు విజయ్, నిజంగా చెప్తున్నాను. లైట్గా ఒక చిన్న ఒక ఎంత ఇక్కడ మనం ఇట్లా ఉన్నా కానీ కింద అక్కడ ఆడుతూ ఉంటుంది యాక్చువల్గా. సో బేసిక్గా అది బట్ క్యాజువల్గా అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ కెమెరా అది ఏం లేదు. అతను జస్ట్ క్యాజువల్గా ఈ జస్ట్ బిహేవ్డ్ ఇట్. దట్స్ యాక్చువల్లీ గాడ్ గిఫ్ట్ అది, ఆ కెమెరా షై అనేది లేకపోవడం. సూపర్ విజయ్, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ యువర్ ఫ్యూచర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి, రవి కూడా అంతే. వాళ్ళ యాక్చువల్ వాళ్ళు ఫ్లోర్లో వచ్చేటప్పుడు ఒక సీన్ ప్రిపేర్ ఒక ఇది ఏం లేదు, క్యాజువల్గా వస్తున్నారు. లైక్ క్యాజువల్ దే హావ్ టేకెన్ లైక్ ఒక కెమెరా ఫియర్, ఒక షై ఏమీ లేదు. ద క్యాజువాలిటీ, ది బిహేవింగ్, ద క్యారెక్టర్స్ అనేది సూపర్. సో అలాగే ఉండాలి యాక్చువల్గా. సూపర్ రవి అండ్ రాఘవ ఆల్సో, థ్యాంక్ యూ. అండ్ సాషా, ఫస్ట్ యాక్చువల్లీ మీ రోల్కి చాలా విషయాలు చెప్తా ఉన్నారు రమాకాంత్. యాక్చువల్లీ చాలామంది ఆడిషన్స్ దెన్ బ్లాబ్లాబ్లా హ్యాపెనింగ్ దెన్ అప్పుడైన దెన్ సాషా అని చెప్పి దెన్ ఈ షోడ్ వన్ వీడియో ద సో ఫస్ట్ అది టెస్ట్ షూట్ లైక్ చేశారు. దెన్ లైక్ ఎవ్రీబడి లైక్ షీఈస్ ద పర్ఫార్మర్, షీఈస్ దట్ రోల్ అనేది. సాషా నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ పూజ ఆల్సో థ్యాంక్ యూ. ఇంకా పాటలు శ్రీకాంత్ నాకు ఫస్ట్ నేను వాట్సాప్లో లింక్ పంపించాను కానీ నేను యాక్చువల్గా నా ఇప్పుడే ఆయన కలిశానండి. నేను ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా తెలియదు మనం, ఐ మీన్ ఇక్కడ బిగ్ అనుకుని నేను అనుకున్నాను. ఐ డోంట్ నో దట్ యువర్ న్యూ, ఇప్పుడు చెప్పేదానే తెలియదు. బికాస్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ సౌండ్ అండ్ కంపోజిషన్, ద ఆర్కెస్ట్రా స్టైల్ చూస్తే ఎవరు కొత్తగా అనేది నాకు అనిపించలేదు. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ హీ కంపోజ్ ఇట్ అన్నట్టు నాకు ఫీల్ అయింది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ లవ్లీ ఆల్బమ్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు హియర్ యువర్ బీజిఎం ఇన్ ద స్క్రీన్. ఐ థింక్ విజువల్ సమీర్ గారి ఒక ఒక ఫ్రేమ్లో విజన్ని ఎన్హాన్స్ చేసేది ఒక బీజిఎం. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ బీజిఎం విచ్ ఎన్హాన్స్ ద సీన్ డిఫరెంట్ లెవెల్ అని చెప్పి. అండ్ ఫైనల్ ద ప్రొడ్యూసర్స్ సుదర్శన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, పుట్టింగ్ మనీ. డోంట్ వరీ, యువర్ మనీ విల్ కమ్ బ్యాక్. సో రిక్వెస్ట్ పూజ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇవాళ ఫోటోగ్రాఫర్స్, వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ అన్ని మేము అగ్రీ చేసి అందరినీ పిలిచేస్తున్నాం స్టేజ్ మీద ఒక్కసారి. స్టేజ్ సుదర్శన్ గారు ప్లీజ్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ టు ద స్టేజ్. రవి గారు, స్టంట్ మాస్టర్ జాష్ రచా రవి గారు ప్లీజ్ వెల్కమ్. గట్టిగా మనం చప్పట్లు కొట్టి ఆల్ ద ఈ సినిమా ఆగస్ట్ 23 వచ్చే ఫ్రైడే రిలీజ్. అందరికీ నమస్కారం. ఐల్ ట్రై టు బీ క్విక్. సో రమకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రమకాంత్ సార్ నాకు బేబీ ఇచ్చినందుకు. బికాజ్ దిస్ క్యారెక్టర్, నిజంగా చెప్తున్నాను, ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎవర్ బీన్ ఎ క్యారెక్టర్ లైక్ దిస్ ఇన్ తెలుగు సినిమా టిల్ డేట్. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ క్యారెక్టర్ ఇస్ యాక్చువల్లీ, she grew up without a family, without love, and it's something that I never imagined to happen in my life. So I could not relate to the character, but that was the challenging part, to relate to her, find her quirks and understand how she behaves. So I had quite a few scenes with Bobby Simha Garu, which was an absolute honor for me. He lives up to his hype, like really. On the first day of shoot, he gave me one line of advice which like really stuck with me. It was acting is nothing but understanding and having control over your body. So that one line really stuck with me. Of course, acting comes from within,
But that one thing, understanding that what hand movement portrays what emotion, I really, really learned a lot from you, Bobby sir, so thank you. And all of the artists, meeta pani chesi naku chala aanandam vachindi. Ajay sir, your discipline and dedication to acting is really inspirational. So of course, thank you to the whole team. I really, really hope that you enjoy watching our film as much as we enjoyed shooting it. So to all the technicians, cast and crew, thank you so much. And andariki namaskaram. So I went for my auditions in Mumbai, and I never thought, honestly, that I would be, you know, doing a movie in Telugu cinema. Thank you to my director. He gave me this chance, and he gave me such a beautiful role to play. I feel when a girl or anybody, any actor that comes, they don't get to do so much in one movie. But thanks to my director, he gave me such a different role. And I got to do every little emotion in this movie. So I got to learn so much. Thank you to the entire team. And everyone supported me throughout. And so my character name is Shashi in the movie. And she's a very simple girl. She's just dedicated to her business and how she wants to establish her business. And just from that, three friends come in. And just because of their stupidity, there's so many circumstances that we all have to face in the movie. And through that, like after our climax, the movie just changes the whole plot. And I think everyone will have so much fun, like when they go and watch the movie. Meeru chala happy. Ee cinema lo 23rd August release avutundi. I hope it's right. Please support us, and we all have worked very hard, and I just want that everyone goes out and watches our movie. Enduku ala annaru cheptanandi munduga andariki namaskaram media vallandariki indittlo mukhyanga nenu edaina jaragochu ane title cinema anedi dark comedy horror thriller movie andi indittlo rendu themes ni memu basically ga discuss chesamu okati vachesi stupidity has no boundaries anedi ఇంకోటి వచ్చేసి జీవానికి మధ్యజీవానికి అతీతమైనది ప్రేమ అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ని డిజైన్ చేశాను. సో నేను ప్రతి మీటింగ్ అంటే ఇంతకుముందు జరిగిన ప్రతి దాంట్లోనూ నేను స్టూపిడిటీ యాజ్ నో బౌండరీస్ గురించి చెప్పాను. సో మళ్ళీ దాన్ని ఇంకొంచెం చెప్తాను. సో వీళ్ళు యాక్సిడెంటల్గా వీళ్ళు ముగ్గురు అంటే ఇందులో ప్రొటాగనిస్ట్ ముగ్గురు విజయ్ అండ్ రవి అండ్ రాఘవ ముగ్గురు యాక్సిడెంటల్గా ఏప్రిల్ 1st పుట్టుంటారండి. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా అన్ని స్టూపిడ్ పనులు చేస్తుంటారు. బట్ దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు, పక్క వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఒక సందర్భంలో వీళ్ళని చూస్తుంటే మనకు నవ్వు వస్తుంది వీళ్ళు చేసే చేష్ట వల్ల. ఇంకొక సందర్భంలో మనకి ఏమనిపిస్తుందంటే చిరాకు వేస్తుంది, కోపం వస్తుంది. అలానే వాళ్ళు పడే ఇబ్బందుల వల్ల మనకి చివరికి జాలి కూడా కలుగుతుంది. సో చివరికి అలా ఏం పడ్డారు, చివరికి వాళ్ళు ఎటువంటి డీప్ ప్రాబ్లంలోకి ఇరుక్కున్నారు, చివరికి బయటపడ్డారా చచ్చారా అనేది బేసికల్గా ఒక థీమ్లో వెళ్ళిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సెకండ్ హాఫ్లో ఇంకొక థీమ్ని డిస్కస్ చేసాము. అది ఇందాక చెప్పినట్టు జీవానికి మధ్యమని. మీరు ఇంతవరకు తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకు చూడని ఒక లవ్ స్టోరీని మీరు విట్నెస్ కాబోతున్నారు, దట్ ఐ కెన్ ప్రామిస్. దానికి ఈ నా విజన్కి సపోర్ట్ చేసింది మెయిన్ ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళు వాళ్ళు అలా ఒదిగిపోయి ఉన్నారండి. ముఖ్యంగా బాబీ సింహ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే నేను ఆయనకి ఫస్ట్ కట్ చెప్పినప్పుడు ఈయన కొత్త డైరెక్టరు లేదంటే చిన్న సినిమానో ఇట్లాంటివి ఏం ఆలోచించలేదు. ఇమ్మీడియట్లీ హీ గాట్ ద క్యారెక్టర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే అఫ్కోర్స్ సో దాట్స్ యువర్ ఐ మీన్ ఇన్ బ్లడ్ సార్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ దాట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇమ్మీడియట్గా తను కరెక్ట్ అయిపోయి ఎస్ రమాకాంత్ విల్ డూ దిస్ క్యారెక్టర్, ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్ ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు అంతేగాని అపార్ట్ ఫ్రమ్ రెమ్యునరేషన్ ఈవెన్ తను వాటి గురించి కూడా కన్సిడర్ చేయలేదు. సో ఐ పర్సనలీ థ్యాంక్ యూ అబౌట్ దట్ థింగ్ సార్. సో మీలాంటి పెద్ద యాక్టర్స్, మా లాంటి చిన్న డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ శివాజీ రావు గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మళ్ళీ చెప్పుకోవాలి. ఎందుకంటే తను కూడా సార్ కూడా ఇప్పుడు ఎటువంటి అంటే మళ్ళీ వీడు చేస్తాడా లేదా ఫస్ట్ టైం డైరెక్టరు, నాకు ఇంత కొద్ది గొప్ప ఇంత వాల్యూ ఉంది ఇండస్ట్రీలో, వీడి చేతిలో పెడితే ఏం చేస్తారు అనే చిన్న ఫీలింగ్ ఎటువంటి ఫీలింగ్ లేకుండా కాన్సెప్ట్ని నమ్మి
ఓకే తిను చేయగలడు అని చెప్పేసి మిగతా క్యాస్టింగ్ ఎవరు ఏంటి అని కూడా అడగలేదండి. ఇమీడియట్గా ఓకే రమాకాంత్ విజయ్ నీ చేతిలో పెడుతున్నా, యూ గో అహెడ్ అని చెప్పేసి నన్ను దగ్గరుండి పుష్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అందుకనే మీకు 70% మార్కులు కూడా వేశారు ఆయన. అవునండి, 70% డైరెక్టర్దే అన్నారు, మిగతాదే ఆర్టిస్ట్లేదు అన్నారు. సో అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక విజన్ని ఇప్పుడు స్క్రీన్ మీద చూడాలంటే అందరు సపోర్ట్ కావాలండి, దానికి యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరు సపోర్ట్ కావాలి. సో దానికి అందరూ 100% సపోర్ట్ చేశారు. అజయ్ ఘోష్ గారు, ఇక ఆయన క్యారెక్టర్ గురించి నేను స్పెషల్ చెప్పనవసరం లేదు. యూ విల్ ఎమేజ్ విత్ దట్ క్యారెక్టర్, ఐఎమ్ 100% షూర్ అబౌట్ దట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మీరు ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా సాషా అంటే ఎవరి రోల్ని వాళ్ళు మాత్రం చాలా టెరిఫిక్గా పెర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ రోల్సే ఉన్నాయి బేసికల్గా, జస్ట్ 16-17 క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. బట్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఉన్న స్టేజ్ ఉన్న పెద్దలందరికీ హాయ్ అండి. బేసిక్ ఇప్పుడు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు, ఎందుకంటే ముందు ప్రతి ఫంక్షన్లో అందరికీ థ్యాంక్స్ చెప్తే ఇందాక వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి థ్యాంక్స్ అకౌంట్ ఇంకేమో చెప్పన్నారు. సో ఫస్ట్ బాబీ సుమా గారి గురించి చెప్తాను. అంటే మీతో జర్నీ నేను నా లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే ఫస్ట్ మీ మూవీ జిగతాండ చూసినప్పుడు ఖచ్చితంగా ఇంత ఒక్క సినిమా చేయాలనుకున్నాను లైఫ్లో ఒక్కసారైనా, అది నా ఫస్ట్ సినిమా అయింది. అండ్ అది కాకుండా ఆయన కొత్త యాక్టర్ పాత వల్ల నే ఉండదు. ఆయనకి షూటింగ్ అయిపోవడం రోజు ఇద్దరం అక్కడ ఓల్డ్ సిటీకి వెళ్ళాలి కాఫీ దాకా వచ్చేలా. అండ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి నాకు ఫోన్ చేస్తారు, అన్న మీతో యాక్ట్ చేయడం అన్న అదృష్టం అది. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ అజయ్ ఘోష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్, మీకు నిజంగా మీతో సినిమాలో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారితో అండ్ వెనల్ కిషోర్ గారితో అండ్ రచ్చ రవి గారితో. అండ్ నేను ఈ సినిమాలో కొంచెం బట్టలు వాయిసుకొని ఏదో కనపడ్డాను, మా విజయ్ గారు వల్లే చాలా సపోర్ట్ చేశారు. అండ్ పర్సనల్గా చెప్పాలంటే మా స్టాఫ్ గురించి వాసు, పవన్, మణి అండ్ రాఘవ, లిటరలీ వాళ్ళు నా బ్రదర్స్ వాళ్ళు. అండ్ మహేష్ స్టాఫ్ ఉండకంటే వాళ్ళు లిటరల్గా నాకు త్రూఅవుట్ ప్రతి సెకండ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ లైఫ్లో మిమ్మల్ని వదలను, మిమ్మల్ని మర్చిపోలేను. అండ్ ఇంకా సమీర్ రెడ్డి గారు విజువల్ చూసి నాకు ప్రతిరోజు ఒక మైండ్ అసలు పనిచేసేది కాదు, అసలు అద్భుతమైన విజువల్స్ అవి. ఇంటర్వెల్లో ఒకటి వచ్చేసి మళ్ళీ అసలు క్లైమాక్స్ చేస్తుంటే అసలు మతిపోయేది. ఇంకా పూజ, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ సాషా, ఇట్లా సాషా పర్ఫార్మెన్స్ చూసి అసలు అవర్ స్టండ్. అండ్ ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే భయం వస్తుంది నాకు. అండ్ ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ ప్రకాష్ గారు అండ్ శ్రీకాంత్ గారు చంపేశారు మ్యూజిక్, విన్నారు అందరూ, చాలా 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 బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన కుమారస్వామి గారికి స్పెషల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా జరగచ్చు మూమెంట్, చెప్పండి. ఆయన గురించి చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు లిటరల్గా నాకు మొత్తం సినిమా అంతా కనిపించింది కళ్ళ ముందు. ఆయన నరేట్ చేస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేసేవి. నాకు ఈ సినిమాలో అందరికన్నా నచ్చింది బాబీ సుమా గారి క్యారెక్టర్, అద్భుతంగా రాశారు రమాకాంత్ గారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు చెప్పదని మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్, మీ ఆశీర్వచనం కోసం, మీ ఆశీస్సుల కోసం 23న వస్తున్నాడు. మరి మీరందరూ ఆశీర్వదించి రమాకాంత్ గారిని కానీ, మరి మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరిని కూడా ఆశీర్వదించి విజయవంతం చేసి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఆయన్ని ఆశీర్వదించినట్టు వాళ్ళ అబ్బాయిని, మిగతా ఆర్టిస్టులందరినీ కూడా, ఆడపిల్లని కానీ వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నేనైతే ఒక మాట చెప్తాను. ఈ సినిమాలో అయితే మాత్రం నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎన్నో సినిమాలు చేస్తుంటాం, ఎందుకంటే ఒక సమీర్ రెడ్డి గారితో ప్లస్ ఒక బాబీ సింహతో నేను చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. నా క్యారెక్టర్కి వచ్చేసరికి నేను ఇప్పుడేం చెప్పను, తర్వాత మీరే మాట్లాడతారు.
అట్లాంటి క్యారెక్టర్ ఇందాక అన్నట్టు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ తక్కువైంది కాదు, అన్నీ బాగున్నాయి. మంచి సినిమా అండి. దయచేసి అందరూ సోషల్ మీడియా కానీ, మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ట్వీట్ చేసిన మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు, ఇలా అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం కాదు, వాళ్ళు వేసిన ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కరు లైఫ్ను నిలబెడుతుంది. అది సినిమా పేపర్ అయినా, అది ఏ పేపర్ అయినా, అలాంటి భవిష్యత్ అలాంటి దాంట్లోకి వెళ్ళే భవిష్యత్తును ఎత్తుకుంటూ, నేను మా ఊరు నుంచి ఈ హైదరాబాద్లో ఆర్టిస్ట్ అయ్యాను, నేను అందుకే ఈ డయాస్ నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి చేస్తున్న సలాం. ఒక ఫోటో పడితే చాలనుకుంటామన్నా దాని విలువ నాకు బాగా తెలుసు. ఇక ఏదైనా జరగచ్చు అన్న దాంట్లో ఫస్ట్ యాంకర్ నుంచి చెప్తా. యాంకర్ టీవీలో కనపడ్డప్పుడు అప్పుడు బాపు గారు బొమ్మలాగా చాలా అందంగా ఉందిరా అనుకున్నాం. మేము వయసుకి వచ్చినప్పుడు ఆమె కనపడ్డది టీవీలో. ఆమె అనుకున్న టైంలో ఆమె లైఫ్ను కూడా కొద్దిగా దూరంగా ప్లాన్ చేసుకున్నది, నార్త్ ఇండియా సైడు. అబ్బా ఆ బాబుగారు బొమ్మ పోయిందిరా అనుకున్నాం. మళ్ళీ వచ్చిందిగా యాంకర్గా. ఏదైనా జరగచ్చు, ఎటు పోతుందిరా, నువ్వు చేసే ప్రతి సినిమాలో యాంకర్ ఆమె ఉంటుందని వచ్చింది. జరిగిందా లేదా? ఇలాగే అందిత ఇక్కడ ఒక్కొక్కరు గురించి చెప్పే, ఇప్పుడు అజయ్ ఘోష్ అన్న గురించి, నేషనల్ అవార్డు విన్నర్ అయినాడు బాబే అన్న గురించి మనం చెప్పడం కాదు, మీరు అందరికీ తెలుసు. ఇక్కడ చెప్పాల్సింది విజయ్ అన్న. విజయ్ శివాజీ రాజన్న ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇంత పేరు నిలబెట్టుకోవడానికి గొప్ప టెక్నీషియన్తో పనిచేశాడు. నీ గొప్ప విషయం ఏం జరిగిందంటే, మనకు రాళ్ల దెబ్బలు తాకితేనే సక్సెస్ గొప్పగా ఉంటుంది. మనం ఏదైనా కూడా మీ సినిమా ప్లాన్ చేసినప్పటి నుంచి అయ్యేంత వరకు సమీర్ సార్ ఓపిక్గా ఉండి షాట్లు చేశాడు. నేను అది ఎడిటింగ్ జరిగాక చూశాను, చాలా గొప్పగా ఉంది. మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ కొన్ని సీన్లు చూశాను. అలాగే డైరెక్టర్ గారు కమిట్మెంట్తో నా తమ్ముని నేను బాగా చూపిస్తా అని అన్నారు, అలాగే చూపించాడు. నీకు గొప్ప భవిష్యత్తు ఉండాలి. ఎంత గొప్ప భవిష్యత్తు అంటే, ఇదే డైరెక్టర్ బాలీవుడ్ సినిమాలు చేయాలి, ఇదే డైరెక్టర్ మీతో ఇంకొక పెద్ద సినిమా చేసి తక్కువ టైంలో డ్యూరేషన్లో చేసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనసుపూర్తి కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తుంటా ఇక్కడ చిన్న సినిమా. అందరికీ నమస్కారం. శివాజీ రాజా గారు, యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ హిమ్, నాట్ ఓన్లీ హిమ్, ఆల్ అవర్ టీమ్. దే ఆర్ టెక్నీషియన్స్, దే ఆర్ యాక్టర్స్ అండ్ మెనీ మోర్, బట్ దే ఆర్ ఆల్ ఐ హ్యావ్ సీన్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ మచ్ ఐ కెన్ సే దాట్ యాక్షన్ స్పీక్స్, పని మాట్లాడుతుంది. అంటే ఆన్ దిస్ మూమెంట్ ద పని అంటే దాట్స్ ఏదైనా జరగచ్చు, ఇట్ స్పీక్స్ ఆన్ 23rd. అండ్ దెన్ యాక్టింగ్ గురించి, నటనం గురించి అన్నీ తెలిసిన వారు బాబీసింహ గారు. అన్నీ అంటే రసాయన శాస్త్రము, జీవశాస్త్రం, భౌత శాస్త్రం అన్నీ తెలిసిన వారు బాబీసింహ గారు, అజయ్ ఘోష్ గారు, వెన్నెలా కిషోర్ గారు. అండ్ దెన్ ద డెబ్యూ విజయ్ గారు, షాషా, పూజ గారు, అండ్ ఆల్మోస్ట్ ఆల్ అండ్ అవర్ టెక్నీషియన్స్ సమీర్ రెడ్డి గారు, అందరూ చేసిన ప్రయత్నములు విజయం అవ్వాలి అని కోరుకున్నాను.